హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్ ఒకసారి చూద్దాం. ఉమెన్ అండ్ మెన్ ఇండియా రిపోర్ట్ 2023, ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్. కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇండియా 2023 ప్రకారం భారతదేశం జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనున్నది. 2036 నాటికి 152.2 కోట్లకు చేరనున్నది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరుగున్నది, మహిళల నిష్పత్తి ఎక్కువగా పెరుగుతున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121 కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8% మారుతుంది. మహిళల జనాభా భారతదేశ జనాభా 152.2 కోట్లకు చేరనున్నది. ఇదే సమయంలో 15 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య కొంత తగ్గనుంది. సంతాన సాఫల్యం తగ్గిపోవడమే ఇందుకే ప్రధాన కారణం. ఇండియా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య భారీగా పెరగనుంది. దానివల్ల జనాభా పిరమిడ్లో 236 వరకు అనూహ్య మార్పులు రానున్నాయి. ఆ పిరమిడ్లో ప్రాథమిక భాగం తగ్గిపోయి మధ్యస్థాయి భాగం విస్తృతం కానుంది. ఇక ఈ నివేదికలోని ఒకసారి ముఖ్యాంశాలను చూస్తే, పనిచేసే వయసున్న జనాభా పెరుగుతుంది. 2011 నాటికి 60.7% జనాభా 59 ఏళ్ల మధ్య ఉండగా 2036 నాటికి 64.9% చేరనుంది. 2011తో పోలిస్తే 2036 నాటికి జనాభాలో మహిళల నిష్పత్తి పెరగనుంది. 2011 నాటికి ప్రతి 1000 మందికి 943 మంది మహిళలు 2036 నాటికి 952కు చేరుతారు. 1000కి 952కు చేరుతారు. ఇది లింగ సమానత్వానికి సానుకూల సంకేతం. 2011-36 మధ్య కాలంలో పట్టణ జనాభా 37.7% కోట్ల నుంచి 59.4 కోట్లకు, గ్రామీణ జనాభా 83.3 కోట్ల నుంచి 92.7 కోట్లకు చేరనుంది. ఇక 2011లో జనాభా 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసున్న వారు అత్యధికంగా 10.8% ఉండగా 2036 నాటికి 35 నుంచి 39 ఏళ్ల వయసున్న వారి సంఖ్య 8.3% కానుంది. 80 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 0.8% నుంచి 1.5% పెరగనుంది. ఇది ఫ్రెండ్స్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్ ప్రకారం భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.